మీద రష్యా ఏవైనా కుట్ర పన్నిందా ఇది ఒక పెద్ద అనుమానానికి తావిచ్చినటువంటి అంశం ఏంటంటే అమెరికన్ గోడచార విభాగంలో ఉన్నటువంటి అంటే సిఐఏకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో వివిచిత్రమైనటువంటి లక్షణాలు ఫేస్ చేస్తున్నారంట అది ఏంటి అంటే వా వాళ్ళ దౌత్య ప్రతినిధుల్లో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సిండ్రోమ్ వెంటాడుతోంది ఈ విషయాన్ని సిఐఏ డైరెక్టర్ విలియం బామ్స్ బృందంలోని ఓ మహిళా ప్రతినిధి ప్రకటించడంతో బయటకు వచ్చింది అమెరికాలోని పలువురు న్యూరాలజిస్టులు చెప్పినా కూడా పరిష్కరించలేకపోతూ ఉన్నారు ఆల్ట్రాసోనిక్ వెపన్స్ ద్వారా ఏమన్నా అమెరికా చేస్తుందా అన్నటువంటిది ఏంటంటే విపరీతమైనటువంటి మైగ్రేన్ ఉంటుందంట మైగ్రేన్ తరహాలో తలనొప్పి అలసట విపరీతంగా ఉంటుందంట కడుపులో వికారము నిద్రమొత్తు చెవుల్లో వింత శబ్దాలు తల తిరగడం లాంటివి జరుగుతూ ఉన్నాయట ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున కనబడతా ఉంది అమెరికాకు సంబంధించినటువంటి దౌత్య ప్రతినిధులు గూఢచారులకి ఇది సోకుతూ ఉంది ఇది వైద్య రంగానికి సవాల్ విసిరినటువంటి హదానా హవానా సిండ్రోమ్ అని చెప్పి భావిస్తున్నారు మొన్ననే భారత్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏకి చెందినటువంటి అధికారి హవానా సిండ్రోమ్ లక్షణాలతో బాధపడినట్టుగా ఆలస్యంగా బయటపడినటువంటి నేపథ్యంలో ఆయనకి వైద్యం అందించారన్నటువంటి విషయాన్ని సిఎన్ఎన్ ప్రకటించింది భారత్లో వైద్యం అందించి పంపించారు అలాగే కమలా హ్యారిస్ వియత్నాం పర్యటనకు వెళ్ళడానికి ముందు ఆ దేశంలోని అమెరికా ఇద్దరికి ఈ సిండ్రోమ్ సోకడంతో వెంటనే స్వదేశానికి కూడా తిరిగి వచ్చేశారట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల మంది అమెరికా అధికారులు వాళ్ళ కుటుంబీకులు ఈ సిండ్రోమ్తో బాధపడుతున్నారట రెండు వేల పదిహేడులో క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందిలో తొలిసారిగా ఈ వ్యాధి లక్షణాలు వచ్చినాయి అప్పట్లో రష్యా ఈ పని చేయించిందన్నటువంటి సందేహం అమెరికా వ్యక్తం చేసింది రష్యా భాగాలు వాడేటువంటి అల్ట్రాసోనిక్ వెపన్స్ ద్వారా అమెరికన్ ఇంటెలిజెన్స్ ప్రతినిధుల మీద దాడి చేయిస్తున్నాయి అందువల్ల నరాల బలహీనత మానసిక సమస్యలు వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని డౌట్ వ్యక్తం చేసింది ఇప్పుడు అది పతాక స్థాయికి చేరింది ఏం తేలుతుందో చూడాల్సింది